हाय फ्रेंड्स, वेलकम टू काव्यस् किचन। रेसीपी वच्चेसी बेल्लम रव्व लड्डू। मुंदुगा पैन तीसुकोनी नेय्यि वेसुकोवाली। नेय्यि वेसुकोनी जीडिपप्पु बादं वेसी मुक्कलुगा कट चेसुकोनी नेय्यिलो वेयिंचुकोवाली। एंडु द्राक्ष वेसुकोनी अवि कलर चेंज अय्ये वरकु वेयिंचुकोवाली। तर्वात अदे पैन लो बोंबाई रव्व वेसी వేయించుకోవాలి। కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 5-6 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి। ఇది కొద్దిసేపు వేయించుకోవాలండి, అలా అయితేనే బాగుంటుంది స్వీట్। ఒక 6 మినిట్స్ అలా వేయించుకోండి। కొద్దిగా మరి నెయ్యి వేసుకొని వేయించుకోండి। మీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, నెయ్యి బాగుంటుంది టేస్ట్। प्लीज़ मा वीडियो चूस्तुन्न वालू लाइक चेंडी। मीर लाइक चेयडं वल्ल माकु मोटिवेशन वस्तुंदी, मेम मरिन्नी वीडियोलु तीयगलुगुतामु। तर्वात एंडु कोब्बरी वेसी कलुपुकोवाली। मरि ओक 2 मिनिट्स वेयिंचि कलुपुकोवाली। इला मोत्तं बागा कलर चेंज अय्ये वरकु कोद्दिगा कलुपुकोवाली। नेक्स्ट ఒక బౌల్ లోకి తీసుకొని అదే పాన్ లో ఒక కప్పు కంటే తక్కువ తీసుకోవాలి బెల్లం రవ్వ। ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి కప్పు కంటే తక్కువ తీసుకున్నాను బెల్లం। కొద్దిగా వాటర్ వేసి అది కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి। అది మొత్తం కరిగిపోవాలి। వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా అలా మొత్తం కరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వడబోసుకోవాలి। ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా చేసి ఇలా వడగట్టుకుంటే డస్ట్ అంతా దాంట్లోనే ఉండిపోతుంది। ఇప్పుడు కొద్దిగా ఇలాచి వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంని వేసి బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పాలు వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే పాలు వేసుకుంటే మనకు ముద్ద అనేది బాగా కట్టుకోవడానికి వస్తుంది కాబట్టి। వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి, ఇలా ముద్ద కట్టేసుకోవాలి। ఇలాగే మిగిలినవన్నీ చేసేసుకోవాలి। చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఇలా రౌండ్ షేప్లో ఇలా ముద్ద కట్టుకోవాలి। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్। అంతే, ఎంతో సింపుల్ రవ్వ లడ్డు రెడీ। బెల్లం రవ్వ లడ్డు అండి ఇది, చాలా మంచిది। షుగర్ వాడలేదు మేము, బెల్లంతో చేశాను, చాలా మంచిది। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ చేయండి, బాయ్।